కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. జూలై నుంచి డిఏ బకాయిలను ఉద్యోగులకు అందించడానికి మోదీ సర్కార్ సిద్ధమైంది. ఇలా చేయడం వల్ల ఉద్యోగులకు వేతనం భారీగా పెరగనుందని తెలుస్తోంది. ఈ నెల 26వ తేదీన మోదీ సర్కార్ ఇందుకు సంబంధించిన కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. డిఏ పెంపు, బకాయిల చెల్లింపు అంశాలపై ఈ సమావేశంలో మోదీ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు ఉద్యోగులకు డిఏ అందనుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం డిఏతో పాటు ఉద్యోగులకు 18 నెలల ఎరియర్స్ కూడా ఇవ్వాల్సి ఉండగా, డిఏతో పాటు ఈ ఎరియర్స్ వస్తాయో లేదో తెలియదు. 7వ వేతన సంఘం ప్రకారం ఉద్యోగులకు అరియర్స్ రూపంలో ఏకంగా 1,40,000 రూపాయలు రావాల్సి ఉందని సమాచారం. ఎరియర్స్పై ఇంకా సందిగ్ధత నెలకొనగా జూన్ 26వ తేదీన జరిగే సమావేశంలో ఇందుకు సంబంధించిన స్పష్టత రానుంది. 18,000 నుంచి 56,000 బేసిక్ శాలరీ కలిగి ఉన్నవారికి 7వ వేతన సంఘం ప్రకారం 18,000 బేసిక్ పే ఉన్నవారికి 11,880 రూపాయల ఎరియర్స్, 56,000 బేసిక్ పే ఉన్నవారికి 37,554 రూపాయల ఎరియర్స్ రావాల్సి ఉంటుంది. లెవెల్ 13, లెవెల్ 14 ఉద్యోగులకు మరింత ఎక్కువ మొత్తం ఎరియర్స్ వస్తాయని తెలుస్తోంది. పే స్కేల్ 14 ఉద్యోగులకు 95,000 నుంచి 144,012 రూపాయలు లభిస్తుందని సమాచారం అందుతోంది. ప్రభుత్వం ఎరియర్స్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఉద్యోగులకు ఈ డబ్బు లభించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఎరియర్స్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే మాత్రం ఉద్యోగులకు ఈ డబ్బు ఎట్టి పరిస్థితుల్లోనూ లభించదు.